हाय एवरीवन ना पेर डॉक्टर अहमद बाशा वेलकम टू अवर एम एकेडमी यूट्यूब चैनल वीडियो पे ना क्लिक चाला चाला थैंक्स यूजीसी एनटीए नेट 2022 नोटिफिकेशन ने त्वरलोने रिलीज चेयबोतुंदी अदेंटी सर रिजल्ट्स वच्ची इंका वन वीक 10 डेज कूडा कालेदु इंका 6% 12% ఈ కంట్రోవర్సీ ఇంకా క్లియర్ కాలేదు కొన్ని సబ్జెక్ట్స్ లో మాకు తక్కువ మందిని క్వాలిఫై చేశారు అని చాలా మంది కోర్టు కూడా వెళ్ళారు UGC పైన కొన్ని వేల RTS ఫైల్ చేశారు ఫుల్ ప్రెజర్ ఉంది ఈ మూమెంట్ లో మీరు కొత్త నోటిఫికేషన్ గురించి మాట్లాడుతున్నారు ఏంటి అని మీకు డౌట్ రావచ్చు వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీరే యాక్సెప్ట్ చేస్తారండి లాజికల్ గా మీరు యాక్సెప్ట్ చేస్తేనే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి యాజ్ వెల్ యాజ్ మీ డౌట్స్ మీ ఒపీనియన్స్ దయచేసి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇక్కడ ఒక విషయం ఏంటంటే డిసెంబర్ 2020 సైకిల్ మరియు జూన్ 2021 సైకిల్ ని రెండు మర్జ్ చేసి ఆర్గనైజ్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది చాలా పెద్ద మిస్టేక్ అని చెప్పుకోవచ్చు కానీ ఆ మూమెంట్ లో అప్పుడు కరోనా కేసులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అప్పుడు అలా డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెండ్ ఇక్కడ ఏంటంటే ఈ రెండు సైకిల్స్ ని మర్జ్ చేసి ఆర్గనైజ్ చేయడం వల్ల 6% 12% అన్న కంట్రోవర్సీ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క నెట్ ఆస్పిరెంట్ మైండ్ లో రైజ్ అయ్యింది అంటే ఈ పర్టిక్యులర్ రైజ్ అయిన డౌట్ ఒక డిస్సాటిస్ఫాక్షన్ గా క్రియేట్ అయ్యి యూజీసీ పైన ఒక కోపాన్ని అయితే క్రియేట్ చేసింది ఇప్పుడు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇన్ని ఆర్టీఐస్ తన మీద వేసుకునింది ఇంతమంది కాల్స్ చేశారు మెయిల్స్ చేశారు ఇంత డిస్సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేశారు కాబట్టి ఇక్కడ జనరల్గా ఎవరైనా అటెన్షన్ని డైవర్ట్ చేసే ప్రాసెస్ గురించి ఆలోచిస్తారు నేనైనా అలాగే చేస్తాను మీరు కూడా అలాగే చేస్తుండొచ్చు సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఇంతమంది అటెన్షన్ని డైవర్ట్ చేయాలి ఎందుకంటే చాలామంది వేల మంది ఆర్టీఐ ఫైల్ చేశారు కొందరు హైకోర్టు కూడా వెళ్ళారు కొందరు సుప్రీంకోర్టు కూడా వెళ్తామని డిసైడ్ అయ్యారు ఈ రకంగా దేశవ్యాప్తంగా ఇంత పెద్ద కాంట్రవర్సీ యూజీసీ ఎప్పుడు ఎదుర్కోలేదు ఇప్పుడు స్టూడెంట్స్ యొక్క అటెన్షన్ని డైవర్ట్ చేయాలి అంటే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం ఒక్కటే ప్రాసెస్ అని ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలియడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాం 6% 12% చాలామంది 6% కరెక్ట్ అంటున్నారు చాలామంది 6% రాంగ్ అంటున్నారు మాకు 12% కావాల్సిందే అంటున్నారు 12% లేకపోతే మేము హైకోర్టుకి వెళ్తాం సుప్రీంకోర్టుకి వెళ్తామని కూడా చాలా యూట్యూబ్లో చాలామంది కామెంట్స్ పెడుతున్నారు డిఫరెంట్ డిఫరెంట్ యూట్యూబర్స్ కూడా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు ఈ కాంట్రవర్సీ పెద్దది కాకముందే దీన్ని కంప్రెస్ చేసి ఒక సింపుల్ స్ట్రాటజీ కొత్త నోటిఫికేషన్ కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసేస్తే మీరు ఒక ఆస్పిరెంట్ లాగా ఆలోచించండి మీరు ఒకవేళ క్వాలిఫై కాలేదు మీరు ఎలా ఆలోచిస్తారు కొత్త నోటిఫికేషన్ వచ్చింది ఇప్పుడు దీన్ని రిప్లేస్ చేసుకుందాం ఈసారి ఇంకొంచెం బాగా ప్రిపేర్ అవుదాం ఈసారి యూజీసీ నెట్ని క్రాక్ చేద్దాం జిఆర్ఎఫ్ని మనం సాధించుకుందామని చెప్పేసి ఈ రకంగా స్టూడెంట్స్ యొక్క అటెన్షన్ని డైవర్ట్ చేయొచ్చు సో దీన్ని బేస్ చేసుకొని మనకు ఖచ్చితంగా నోటిఫికేషన్ త్వరలోనే రావచ్చు అయితే ఎప్పుడు వస్తుంది అంటే మార్చి 2 లేదా 3rd వీక్లో నోటిఫికేషన్ రిలీజ్ చేసి మేలో ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే డిసెంబర్ 2021 సైకిల్ ఇంకా పెండింగ్ ఉంది కాబట్టి మనకు ఖచ్చితంగా నోటిఫికేషన్ త్వరగా రిలీజ్ చేస్తారు ఇంకొక ప్రూఫ్ చెప్తా చూడండి అంటే ఇంకొక లాజిక్ చెప్తా చూడండి మీరే ఆలోచించండి మనకు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే డిసెంబర్ 2020 నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది మనకు డిసెంబర్ 2020 నోటిఫికేషన్ మనకు ఫిబ్రవరిలో రావడం జరిగింది ఫిబ్రవరి 2021లో రావడం జరిగింది అంటే జనవరిలో రిజల్ట్ వచ్చిన 15-20 రోజులకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో ఈ క్యాలిక్యులేషన్స్ని అన్నీ మనం దృష్టిలో పెట్టుకొని అది కూడా ఇంత కాంట్రవర్సీ జరుగుతుంది కాబట్టి 12% 6% కొందరు మా సబ్జెక్టులో మాకు అన్యాయం జరిగింది లాస్ట్ ఇయర్ మాకు ఇంతమందిని క్వాలిఫై చేసి ఈసారి అందులో సగం కూడా చేయలేదు 3% 4% ఇచ్చారు మాకు మాకు ఇంకా ఛాన్స్ ఇస్తే మేము దాదాపు ఒక 500-600 మెంబర్స్ ఎక్స్ట్రా క్వాలిఫై అవుతామని అందరూ కలిసి కోర్టు కూడా వెళ్ళారు ఈ ప్రాసెస్ జరుగుతుంది ఇప్పుడు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటే ఎన్టీఏ ద్వారా నెట్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేపిస్తే వీళ్ళ అటెన్షన్ అంతా డైవర్ట్ అయిపోతుంది ఖచ్చితంగా చేయాల్సిన ఆస్పెక్ట్స్ అన్ని చేస్తూనే ఉండి యాజ్ వెల్ యాజ్ ప్రిపరేషన్ కూడా కంటిన్యూ చేస్తారో దిస్ ఈజ్ ద యాక్చువల్ స్ట్రాటజీ మై డియర్ ఫ్రెండ్స్ అయితే మనకు మార్చి 2 3rd వీక్ లోపల నోటిఫికేషన్ వస్తుంది మనకు మేలో ఎగ్జామినేషన్ ఉంటుంది డిసెంబర్ 2021 సైకిల్ అయితే జూన్ 2022 సైకిల్ సంగతి ఏంటి
మళ్ళీ యూజీసీ అదే మిస్టేక్ చేస్తుందా, రెండు కంబైన్ చేసి ఆర్గనైజ్ చేసి మిస్టేక్ చేస్తుందా, ఈసారి యూజీసీ మళ్ళీ రెండు సైకిల్స్ని మర్జ్ చేసి ఆర్గనైజ్ చేస్తే ఇంకా దీనికంతా పెద్ద బ్లండర్ మిస్టేక్ నాకు తెలిసి ఏముండదు. ఆల్రెడీ చాలామంది చాలా కోపంతో ఉన్నారో, ఈ మూమెంట్లో మళ్ళీ రెండు సైకిల్స్ని మర్జ్ చేస్తే మళ్ళీ 6% 12% కాంట్రవర్సీ మళ్ళీ రేజ్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనకి ఇండివిజువల్గా డిసెంబర్ 2021 సైకిల్ సపరేట్గా, జూన్ 2022 సైకిల్ సపరేట్గా, డిసెంబర్ 2022 సైకిల్ సపరేట్గా ఆర్గనైజ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతారు, ఎందుకంటే 3 ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు కాబట్టి డిఫరెంట్ క్వార్టర్స్లో. మళ్ళీ స్టూడెంట్స్ మళ్ళీ క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది, జేఆర్ఎఫ్ కూడా స్కోర్ చేసుకుంటారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద స్ట్రాటజీ మై డియర్ ఫ్రెండ్స్. నేను అన్అకాడమీలో క్లాసెస్ తీసుకుంటున్న సంగతి మీ అందరికీ తెలుసు, అక్కడ హిందీ స్టూడెంట్స్ని డీల్ చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. మీరు కూడా అన్అకాడమీలో హిందీలో క్లాసెస్ వినాలనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి మీరు ఖచ్చితంగా మెసేజ్ చేయండి, మేము మీ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అందిస్తాము. యాజ్ వెల్ యాజ్ మనం కూడా కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాము. నోటిఫికేషన్ ఎప్పుడు పడినా ఆల్వేస్ రిమెంబర్, ఇక్కడ సొంత బెనిఫిట్ కోసం కాదండి, ఇక్కడ స్టూడెంట్స్ యొక్క డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తున్నాం కాబట్టి ఈ వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాం. ఒక విషయం ఏంటంటే 100% నోటిఫికేషన్ ఈ నెల కాకపోయినా నెక్స్ట్ నెల వస్తుంది, లేదా ఆ తర్వాత నెలలో అయినా వస్తుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ ఈ నెలలో కాకపోయినా నెక్స్ట్ నెలలో వస్తుంది, తెలంగాణ సెట్ నోటిఫికేషన్, ఆంధ్రప్రదేశ్ సెట్ నోటిఫికేషన్ మళ్ళీ వస్తుంది, ఏపీఆర్ సెట్, తెలంగాణ ఆర్ సెట్, పిహెచ్డి నోటిఫికేషన్స్ ఖచ్చితంగా వస్తుంది. ఒక 1 మంత్ 2 మంత్ లేట్ అయినప్పటికి కూడా గ్యారంటీగా వస్తుంది కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. దిస్ విల్ డెఫినెట్లీ బెనిఫిట్ యూ. దిస్ ఈజ్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్ మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఏమైనా అప్డేట్స్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఒక్క వాట్సాప్ మెసేజ్ చేయండి, రెగ్యులర్గా మేము మీకు టచ్లో ఉంటాం. వీ విల్ రెగ్యులర్లీ షేర్ యూ ఆల్ ద అప్డేట్స్. దిస్ ఈజ్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. జై హింద్.